Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan weakness cash chestunna Chandrababu. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ప్రయత్నంలో తనకు అండగా నిలుస్తున్న కాపు సామాజిక వర్గం విషయంలో అనుసరిస్తున్న గందరగోళ వైఖరితో తనతో పొత్తుకు ప్రయత్నిస్తున్న ప్రధాన విపక్షం టీడీపీకి పరోక్షంగా మేలు చేస్తున్నట్లే కనిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఓ రెండు ఘటనలే ఇందుకు నిదర్శనం. దీనిపై బందరు సభలో అయినా పవన్ క్లారిటీ ఇస్తారని సొంత సామాజిక వర్గం గంపడాసలు పెట్టుకుంది. ఏపీలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కాపు రాజకీయాలు సాగుతున్నాయి. కమ్మ రెడ్డి సామాజిక వర్గాల కంటే ఎక్కువగా జనాభా ఉన్నప్పటికీ ఐక్యంగా ఉండరనే విమర్శలు ఎదుర్కొనే కాపులు రాజ్యాధికారం కోసం ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వివిధ పార్టీల్ని ఆశ్రయిస్తున్నారు. అధికార వైసీపీలో కాపు అజెండాతో రాజకీయాలు చేసిన నేతలంతా ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎంలయ్యారు. అయితే సీఎం పదవి మాత్రం వారికి అందని ద్రాక్షగానే మిగులుతోంది. దీంతో ఇప్పుడు ఇదే అజెండాతో విపక్ష పార్టీలైన జనసేన, బీజేపీ, బీఆర్ఎస్ ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇందులో జాతీయ నాయకత్వం నిర్ణయాలపై ఆధారపడే బీజేపీతో పాటు కేసీఆర్ చేతుల్లో ఉండే బీఆర్ఎస్ను వదిలేస్తే స్థానికుడైన పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్న జనసేన పార్టీపై కాపులకు ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. కానీ వాటిని అందుకోవడంలో ఆయన విఫలమవుతున్నారు. గతంలో 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాపులకు రాజ్యాధికారం లభిస్తుందనే ఆశలు రేపిన చిరంజీవి వైపు భారీగా కాపులు మొగ్గారు. దీంతో అప్పటి వరకు టీడీపీకి మద్దతుగా ఉన్న కాపులంతా ప్రజారాజ్యం వైపు వెళ్ళిపోయారు. అలాగే టీడీపీలో కాపు నేతలు సైతం ప్రజారాజ్యం బాట పట్టారు. అయితే చిరంజీవి నాయకత్వ వైఫల్యంతో ప్రజారాజ్యం ప్రయోగం విఫలం కావడంతో తిరిగి వారంతా వారి సొంత పార్టీలకు, ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా కాదు. కాపు అజెండాపై పూర్తిగా దృష్టి సారించడంలో విఫలమవుతున్న పవన్ కళ్యాణ్ కనీసం తన అన్న చిరంజీవి నినాదమైన సామాజిక న్యాయం అజెండాను కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. దీంతో సొంత సామాజిక వర్గమైన కాపులు సైతం పవన్ను పూర్తిగా నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో కాపు సీఎం డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 20% ఉన్న కాపులతో పాటు వారి ఉపకులాలైన బలిజ, ఒంటరి, తెలగ వంటి కులాలు కూడా కాపు సీఎం డిమాండ్కు మద్దతు ఇస్తున్నాయి. అలాగే కొత్తగా రాష్ట్రంలో అడుగుపెట్టిన కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ సైతం కాపు సీఎం డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీ కూడా పవన్ సహా కాపుల్లో ఎవరికైనా సీఎం పదవికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ జనసేన మాత్రం అధికారికంగా కాపు సీఎం డిమాండ్పై స్పందించడం లేదు. దీంతో కాపు సీఎం డిమాండ్ను పట్టించుకోక కాపుల అజెండాను గట్టిగా రాష్ట్రంలో వినిపించలేక పవన్ సతమతమవుతున్నట్లు కనిపిస్తోంది. కాపు అజెండాను బలంగా వినిపించే విషయంలో పవన్లో నెలకొన్న ఈ గందరగోళం ఇప్పుడు టీడీపీకి పూర్తిగా బెనిఫిట్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో పార్టీల వారీగా చీలిపోయి ఉన్న కాపుల్ని ఒకటి చేయాలంటే పూర్తిగా కాపు అజెండాను తెరపైకి తీసుకురాక తప్పదు. అన్ని కులాలకు అనుకూలంగా ఉంటానంటే కుదరదు. కనీసం జగన్ తరహాలోనే సామాజిక న్యాయం అమలు చేస్తామన్న నమ్మకమైనా కలిగించాలి. కానీ ఇందులో ఏ ఒక్కటి చేసేందుకు పవన్ సిద్ధంగా లేరు. దీంతో సహజంగానే ఆయన సొంత సామాజిక వర్గం తమ బద్ధశత్రువుగా భావించే టీడీపీ వైపే చూడాల్సిన పరిస్థితి. తాజాగా జనసేనకు వెళ్లాలనుకుని తిరిగి టీడీపీలోకి వచ్చిన కన్నా జనసేన వైపు చూసినా చివరికి టీడీపీలోనే ఉండేందుకు సిద్ధమైన వంగవీటి రాధా ఉదంతాలు ఖచ్చితంగా జనసేనకు మైనస్గానే చెబుతున్నారు. మార్చి 14 బందర్లో జరిగే జనసేన ఆవిర్భావ సభలో అయినా పవన్ కళ్యాణ్ కాపు అజెండాపై స్పష్టత ఇస్తే ఆ సామాజిక వర్గం గతంలో ప్రజారాజ్యం తరహాలో ఇప్పుడు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.